హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలీస్ ఫుడ్ అండ్ ఆర్ట్ గ్యాలరీ ఈరోజు మనం చక్కెర కేలితో మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక రెండు చక్కెర తీసి పెట్టుకున్నాము చక్కెర మీద కానీ బనానాస్ మీద కానీ ఇట్లా బ్లాక్ కలర్గా వస్తూ ఉంటాయి కదా ఇలాంటివి ఇంకా ఎక్కువ స్వీట్నెస్ కలిగి ఉంటాయండి ఇక్కడ టూ బనానాస్ని పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము ఇప్పుడు ఈ బనానా పీసెస్ని మనము జ్యూస్ చేసుకునే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా బారుగా ఉన్న దానిలో వేసుకుంటే మనకి మిక్సీ వేసినప్పుడు జ్యూస్ కారిపోకుండా ఉంటుంది ఇప్పుడు దీనిలోకి ఒక నాలుగైదు స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ అనేది మీ టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోండి కాస్త ఎక్కువ స్వీట్నెస్ ఇష్టపడే వాళ్ళు ఒక ఫోర్ స్పూన్స్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది లేదు అంటే కొంచెం చూసుకొని త్రీ కానీ అలా వేసుకోండి దీనిలో వాటర్ కానీ మిల్క్ కానీ ఏమీ యాడ్ చేయకుండానే ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటున్నాము జస్ట్ ఒక టెన్ పల్సెస్ ఇచ్చేసి ఆ తర్వాత మనము మిల్క్ని యాడ్ చేసుకుందాము జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసామండి ఇలా కచ్చపచ్చగా అయిపోయాయి ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ కప్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ హాఫ్ కప్ మిల్క్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ బాగా గ్రైండ్ చేసుకోవాలి బాగా స్మూత్గా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి ఇలా చూసారు కదా బనానా పీసెస్ అనేవి ఏమీ లేకుండా బాగా స్మూత్గా వచ్చేంతవరకు గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో ఇంకొక హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాము మళ్ళీ ఇంకొక టూ త్రీ పల్సెస్ ఇచ్చేసి ఆఫ్ చేద్దాము ఇప్పుడు మన చక్కెరకెళ్ళి మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది దీన్ని ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ముందుగా ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుందాము ఈ సర్వింగ్ గ్లాస్లో జీడిపప్పు ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చక్కెర మిల్క్ షేక్ ఉంది కదా అది పోసుకుందాము ఇప్పుడు మళ్ళీ దీనిపైన కూడా ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని వేసుకుందాము ఇవి మనం జ్యూస్ తాగేటప్పుడు నోటికి పంటి కింద తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మి ఎమ్మి చక్కరకేలీ మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి ఈ చక్కెరకేలీ మిల్క్ షేక్ పిల్లలకి ఇస్తే చాలా బాగా వెయిట్ గెయిన్ అవుతారు మీరు ఈ సమ్మర్లో ఇలాంటి జ్యూసెస్ చేసుకొని కూల్ కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి